హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట త్రివర్ణాల హల్వా. త్రివర్ణాలు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు రిపబ్లిక్ డే కదా, నేను చేసిన స్వీట్ మూడు కలర్స్ ఉంటాయి. అది మన జాతీయ జెండా కలర్ కాబట్టి నేను ఈ స్వీట్కి ఈ పేరు పెట్టాను. ఈ స్వీట్ పేరు ఏంటో నాకు కూడా తెలియదు. మా దగ్గర జరిగే ఫంక్షన్స్కి ఈ స్వీట్ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. నేను ఈ స్వీట్ మీకు ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మూడు రంగుల హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక 10-15 దాకా జీడిపప్పులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకొని అదే నెయ్యిలో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఈ క్యారెట్ చెక్కు తీసి తురుముకోండి. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు వేసుకోండి, చిక్కటి పాలు వేసుకోండి. ఈ పాలు అనేవి మనకి కోవాలాగా ఉపయోగపడతాయి. అరకప్పు బెల్లం వేసుకోవాలి. క్యారెట్ తీసుకున్న కప్పుతోటి అరకప్పు బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను మంచి కలర్ కోసం. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటే వేసుకోకండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోతుంది 5-6 నిమిషాలకి. ఇప్పుడు 2 యాలక్కాయల పొడి వేసుకోవాలి. క్యారెట్ హల్వా అంతా ఇలా దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఆరిపోయినా కూడా పర్వాలేదు, ఆరిపోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 కప్పు పాలు వేసుకోవాలి. అదే కప్పుతోటి మిల్క్ పౌడర్ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా కలుపుకొని దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు పంచదార వేసుకోండి. నేను బెల్లం వేయట్లేదు ఇందులో, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకని వైట్గానే ఉండాలి మనకిది. ఇలా కలుపుతూనే ఉండండి, ఉండలు కట్టకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇలా దగ్గర అయిపోతుంది 5-6 నిమిషాలకి. మనం పాలకోవా పాలపొడితో చేసుకున్నాం కదా, మీ దగ్గర కోవా ఉంటే కోవా అయినా వేసుకోవచ్చు. ఈ స్వీట్లో పచ్చికోవానే వేస్తారు, కానీ నేను ఇలా చేసి వేసాను, నా దగ్గర కోవా లేదు కాబట్టి. కోవా ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుందని ఇలా చేసి చూపించాను నేను మీకు. ఇప్పుడు కోవా కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుము వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో సొరకాయ తురుము కూడా వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది సొరకాయకి మధ్యలో ఉంటుంది కదా గింజలు లాంటిది వైట్ది, అది తీసేయండి. తీసేసి సొరకాయని తురుముకోండి, అందుకే మీకు అర్థమవుతుందని అలా చూపించాను. ఇప్పుడు సొరకాయ తురుము కూడా వేగిపోయింది, త్వరగానే వేగిపోతుంది ఇది. 1 కప్పు పాలు వేసుకోండి ఇందులో కూడా. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పంచదార అయినా వేసుకోవచ్చు, క్యారెట్లో అయినా కానీ సొరకాయలో అయినా కానీ పంచదార అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇది కూడా ఇలా దగ్గర అయిన దాకా ఉడికించుకోవాలి. ఇందులో కూడా నేను కొంచెం ఫుడ్ కలర్ ఆర్గానిక్ కలర్ వేసాను, మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోకండి. ఇప్పుడు 2 యాలక్కాయల పొడి వేసుకోండి. సొరకాయ హల్వా కూడా దగ్గరగా అయిపోయింది. ఇది కూడా 1 ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకుందాం. ఇలా 1 గాజు బాక్స్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోండి. ముందుగా ఈ బాక్స్లో క్యారెట్ హల్వా వేసుకోవాలి. వేసుకొని అంతటా సమానంగా చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ లాంటిది తీసుకొని మొత్తం ఇలా నొక్కేసేయండి, నీట్గా అవుతుంది అప్పుడు. 2వసారి కోవా వేసుకోండి, క్యారెట్ కనిపించకుండా కోవా కూడా పెట్టేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ చాలా బాగుంటుంది, కానీ ఎక్కువగా తినలేము. 1 స్పూన్ తింటేనే మనకి హెవీగా అనిపించేస్తుంది. చేసుకునేటప్పుడు కొంచెమే చేసుకోండి. ఇప్పుడు కోవా కూడా అంతా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైన సొరకాయ హల్వా కూడా అంతటా వేసుకొని సమానంగా చేసుకోవాలి. స్పూన్ తోటి ఒక్కసారి నొక్కేసేయండి, సెట్ అయిపోతుంది. మనం ఈ సొరకాయ హల్వాకు బదులు పచ్చిబొప్పాయికాయతో కూడా చేస్తారు, మీరు కావాలంటే పచ్చిబొప్పాయికాయతోటైనా చేసుకోండి. ఇలా పైన అంతా జీడిపప్పులతోటి గార్నిషింగ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన త్రివర్ణాల హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ మన మూడు రంగుల జాతీయ జెండాలాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్స్, బాగుంది కదా.
ఈ స్వీట్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. మీకు ఎవరికైనా గనక తెలిస్తే గనక తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ రిపబ్లిక్ డే రోజు ఈ త్రివర్ణాల హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. పిల్లలు ఈ మూడు కలర్స్ చూసి ఇష్టపడతారు. రేపు మరో మంచి వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.